తల్పుల మండలం పరిధిలోని పులిగుండ్లపల్లి గ్రామంలో బుగ్గబావి వద్ద అక్కదేవతలు ప్రతిష్ఠించడానికి గుడి నిర్మాణానికి గ్రామస్తులు సీను అశోక్ ఆనంద్ ఆదినారాయణ బంధుమిత్రులు పూజారి నరసింహారావు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఆ గుడికి సాయం చేస్తాము మేము కూడా ముందుని నడిపిస్తాము మాకు మా కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించు తల్లి మమ్మల్ని కరుణించుని కోరుకున్న భక్తులకు అమ్మగారు సాష్టాసు దర్శనమైంది అలా మీ కష్టాలు తీరిన వెంటనే అమ్మగారికి గుడికి దానము ఇచ్చి మీ రుణము తీర్చుకోవాల్సినగా కోరుచున్నాము ఈ రోజు తలుపుల మండలం పులిగిల్లపల్లి గ్రామం నందు బుగ్గ అక్కమ్మగారి బుగ్గ అనే దగ్గర స్థలానికి అక్కమ్మగారికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇది కొన్ని ఏళ్ళగా దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ అక్కదేవతల గారు కొలువై ఉన్నటువంటి పుణ్యమైన క్షేత్రం ఇది. ఇక్కడ కొలువై ఉన్నందున ఈ గ్రామస్తులందరూ తరతరాల నుంచి ఇక్కడ మొబ్బు గంగప్ప కాన్ నుండి కూడా ఈ సన్నిధిలో అక్కమ్మగారిని నిర్వహించి పూజలు జరుపుకుంటున్న ఆనవాయితీగా జరిగింది. కావున ఈ రోజు ఈ క్షేత్రంలో ఇక్కడ పూజలు జరుపుకునే దానికి ఎన్నో టెంకాయ కొట్టి అమ్మ గడ్డ పడిపోతే గుడి కడతాము అని మేము మొక్కున్నాము. మరుసటి దినమే మంగళవారం రోజు గడ్డ 12 గంటలకు పడిపోయినది. ఎక్కడ అమ్మగారి మీద కానీ గేటు మీద కానీ పడకుండా ఇక్కడ హాని జరగకుండా అమ్మగారు నిదర్శనంగా గడ్డ పడిపోవడము మేము చాలా బాగా సంతోషపడ్డాము. అమ్మగారు ఇది గుడి కట్టడానికి మాకు అనుమతించారు. ఈ గుహ ఇన్ని ఏళ్ళ ముండి పడిన గుహ ఈరోజు పడినది అందుకు మేము చాలా సంతోషించి పోయిన కార్తీక మాసం నుంచి మేము ఇక్కడ భూమి గడ్డలు పీకి భూమిని సదరం చేసి ఈరోజు భూమి పూజ చేయడానికి అమ్మగారు మాకు అనుగ్రహించారు. అదేవిధంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాకు అక్కమ్మగారు సాష్టాదిగా కొలువేందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.